నాకు ఒక అనుమానం వచ్చింది రామ్మోహన్ రెడ్డి గారు కవిత అరెస్టు అదే సందర్భంలో ఆ తర్వాత కొంతకాలానికి రెండు విత్ ఇన్ ఫ్యూ డేస్ మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కాగానే జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్తో సహా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో సహా అన్ని రాజకీయ పార్టీలు స్పందించినాయి. కానీ కవిత అరెస్టు విషయానికి ఒకసరికి ఇటు తెలంగాణ సమాజంలో పెద్దగా స్పందన లేదు. రెండో పక్క బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఈరోజు వరకు స్పందించినటువంటి పరిస్థితి, ఆయన మౌనంగా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? దీనికి కారణాలు ఏంటి? రాజకీయ పరంగా మీరు ఊహిస్తున్నటువంటి కారణాలు ఏంటి? అంటే ఒకటి, కవిత గారు ఆమె లిక్కర్ కుంభకోణంలో మందు బాటిల్ అమ్ముతుంటే కాంగ్రెస్ పార్టీ మేము చూసినామని ఏ రోజు అనలేదు. లేకపోతే ముడుపులు చెల్లించేటటువంటి దాంట్లో కూడా మేమే అర ప్రత్యక్షంగా మేము కనిపించింది అని కూడా మేము అనలేదు. మేము వ్యక్తం చేసిందల్లా ఒకటే, ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరూ అరెస్ట్ అయినప్పుడు, అందరి అఫిడవిట్లలో కోర్టుల ముంగట కవిత గారి పేరు ప్రస్తావనలోకి వచ్చినప్పుడు మరి అందరినీ అరెస్ట్ చేసిర్రు లేకపోతే అప్రూవర్ లెక్క మారితే క్షమాపిక్స్ చేపెట్టినటువంటి కోర్టు, మరి కవిత గారి పేరు ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా చట్టం ఏం చెప్తుంది? అనుమానం వస్తేనే అరెస్ట్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ ఆధారాలతో అఫిడవిట్లలో ఆమె పేరు వచ్చినా కూడా రెండేళ్ల పాటు ఎందుకు కాలాయపన చేశారు? బీజేపీకి బీఆర్ఎస్కి సఖ్యత ఉంది కాబట్టి ఆ పనిచేశారని మేము అన్నాం. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారి విషయం వచ్చేసరికి పొలిటికల్ డైనమిక్స్ ఎట్లా మారినాయనంటే, అరవింద్ కేజ్రీవాల్ గారిది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో, నేను మళ్ళీ అంటున్నా, స్వతంత్ర భారతదేశంలో ఏవైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అని చెప్పుకునేటటువంటివి రేపు పొద్దున ఎన్నికల తర్వాత కూడా చేసుకోవచ్చు కదా, అధికారం నుండి కాదు కదా. ఎందుకు అంత ఓవర్ యాక్షన్ తోటి చేసిర్రు, ఈరోజు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిందే అనేటటువంటి ఒక సినిమా చూపించారు అనే ఒక పొలిటికల్ నేరేటివ్ క్రియేట్ అయింది. ఆయన చేసిండా, పాల్గొనడా, నిజంగానే పాలసీ అనేది ఉందా అనంటే మనందరికి తెలిసింది ఏంది అనంటే, లిక్కర్ కుంభకోణంలో ఒక కమిటీ వేస్తే కమిటీకి చైర్మన్షిప్ లెక్క మంత్రి ఉండే, ఆ మంత్రి ముందే సిసోడియా ఉండే, సిసోడియా లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ముఖ్యమంత్రి గారు దృష్టికి వచ్చినప్పుడు ఆ పాలసీని రివర్స్ చేసిండ్రు, ఏదైతే పాత పద్ధతి ఉండేదో దాన్నే ఫాలో అయ్యారు, కొత్త విధానం దేని మీద అయితే ఆరోపణలు వచ్చినాయో దాన్ని ఆయన తీసేసిండు, రివోక్ చేసిండు ఆ దాన్ని. అట్లాంటప్పుడు ఆయన దృష్టికి ఒకవేళ వచ్చిందన్నప్పుడు కూడా ఎన్నికల తర్వాత కూడా విచారణ చేసుకునేటటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ని వ్యక్తిగతంగానే ఎన్నోసార్లు టార్గెట్ చేసిన అనేటటువంటి ఒక పొలిటికల్ నేరేటివ్ బిల్డ్ అయింది. మేము ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, మా ఇండియా కూటమిలో ఉన్నంత మాత్రాన ఆయన చేయనే చేయలేదు, ఆయన నిర్దోషి అనేటటువంటి పదాలు మేము అనము. అది చట్టం చూసుకుంటుంది ఉన్నారా లేరా అనేటటువంటి. కానీ టైమింగ్ ఏదైతే ఉందో, ఈవెన్ కవిత గారిది కూడా మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట చాలా పెద్ద హైడ్రామా చేశారు, ఏదో ఇక కవిత గారు లోపలికి వెళ్ళిపోతురు అని, తర్వాత ఇక అడిగిపోయిర్రు, ఫోన్ ఇట్లా చూపించారు, ఇట్లా చూపించారు, ఇట్లా ఇట్లా చూపించారు, ఇవన్నీ జరిగినాయి కదా. కానీ అరెస్ట్ కాలే. ఆ రోజు డ్రామాలకు పడినటువంటి తెలంగాణ సమాజం ఈ రోజు అటు కూడా అరెస్ట్ కాకపోతే దాని ఇంకా పటిష్టంగా అయిపోతుంది వారి యొక్క నమ్మకం అని చెప్పి ఈరోజు ఒక అరెస్ట్ అనేటటువంటి కోణం నడిపించారని చెప్పి మాత్రం మేము భావిస్తాం. అదే సందర్భంలో కేసీఆర్ మౌనాన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ మౌనానికి కారణం ఏంటి? కవిత అరెస్టు పైన కేసీఆర్ మౌనంగా ఉండటాన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మౌనం కాకుండా సపోర్ట్ చేస్తే ఏమైనా అయ్యేది ఉందా? సపోర్ట్ చేస్తే అనర్థాలే తప్ప దానివల్ల ఉపయోగం అయ్యేటటువంటి అంశం ఉందా? అంటే రాజకీయ సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ మన మాట్లాడుకుంటే చేయలేదు అని అంటే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అండి చేయలేదు అని ఎట్లా అంటాం అని చెప్పి ఇదే సమాజం మీరైనా నేనైనా అంటాం. ఒకవేళ చేసిందంటే బిడ్డనైనా కూడా క్షమించేదే లేదు, కన్నపిల్లలైనా శ్రీకృష్ణుడు జన్మస్థానానికి పంపిస్తా అని చెప్పాను అన్నావు, మా నీ కుటుంబమే మొత్తం కుంభకోణాలు, నువ్వేనేమో ఆ కుంభకోణాలకి అతిరథ మహారాజు లెక్క తయారైనా మరి మీ సంగతి ఏందని చెప్పి మళ్ళీ మనమే అడుగుతాం కదా. కాబట్టి వ్యూహాత్మకమైనటువంటి మౌనమైన పాటించాలి, అంతకుమించి వేరేదేం